పార్టీకి ఓటు వేయాలని కేఏ పాలన్నారు తమ పార్టీ తరపున నామినేషన్ వేయాల్సిన గద్దర్ను ఇబ్బందులకు గురిచేసి తప్పుకునేలా చేశారన్నారు మునుగోడు ఉపఎన్నికలో నామినేషన్ వేసిన పాల్ మునుగోడు అభివృద్ధి ప్రజలకు ఉచిత విద్య కావాలంటే తనకు ఓటు వేయాలంటున్నారు మునుగోడు అభివృద్ధి ప్రజాశాంతి పార్టీ ద్వారానే సాధ్యమంటున్న కేఏ పాల్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ కోటగిరి రామకృష్ణ ఫేస్ టు ఫేస్ ప్రజాశాంతి పార్టీ తరపున ఇప్పుడే నామినేషన్ దాఖలు చేశారు ప్రసంబంధపడి కేఏపాల్ ఉన్నారు చెప్పండి మీ ఎన్నికలకు సంబంధించి గద్దర్ నామినేషన్ వేయాల్సి ఉండగా మీరు వచ్చి నామినేషన్ ఎందుకు చేశారు చూడండి గద్దర్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి అక్టోబర్ 5 ని గద్దర్ అన్న నామినేషన్ వేస్తాను మునుగోడులో నిలబడతానని అన్నారు ఏం చేశారు ఏం చేశారు గద్దర్ అన్నకి టార్చర్ చేశారు ఈ అధికార పార్టీలన్నీని ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ ఏం ఆపగలిగారా గద్దరన్న నాపారు గద్దరన్న పాటలు ఆపగలరా గద్దరన్న ప్రసంగాలు ఆపగలరా గద్దరన్న మ్యూజిక్ ఆపగలరా గద్దరన్న స్పిరిట్ ఆపగలరా ఈ కేఏ పాల్ ఆపగలరా మీరు ఆపలేకపోయారు ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ పార్టీ అందరూ 100 మందికి చెప్పండిరా తమ్ముళ్ళు మునుగోడు నియోజకవర్గంలో సమస్యల మీద ఏ రకంగా మీరు పోరాటం చేయాలి మునుగోడులో ఒక సమస్య కాదండి 100 సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ప్రజాశాంతి పార్టీ ఏ రకమైన ప్రచారంతో ప్రజలకు వెళ్ళబోతుంది ప్రతి నిరుద్యోగికి 6 నెలల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే 7000 ఉద్యోగాలు ఇస్తాం ప్రతి ఇంటికి ఉచిత విద్య ఉచిత వైద్యం అన్ని విధాల రైతులను ఆదుకుంటాం గద్దరన్న ప్రేమించినోలు బీసీ ఎస్సీ ఎస్టీ ఏకం కండి అలాగే వీసాలకి టైం పడుతుంది చక్కగా మునుగోడు అభివృద్ధి చేద్దాం ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోవాలి మునుగోడు నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాల కల్పనతో పాటుగా మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధిని చేయడం లక్ష్యంగా ప్రజాశాంతి పార్టీ ముందుకు సాగుతుంది గద్దర్పై పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడం వలన గద్దర్ నామినేషన్